కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్ లో ప్రకాశం జిల్లాను చేర్చడాన్ని నిరసిస్తూ చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో న్యాయవాదులు చేస్తున్న రిలే నిరహార దీక్ష మూడవ రోజుకు చేరింది. దీక్షలో న్యాయవాదులు ఎంవి చలపతిరావు, అందే విశ్వేశ్వరరావు, కె చంద్రశేఖరరావు, కరుణకుమారి కూర్చున్నారు. దీక్షలకు జనసేన జిల్లా సమన్వయకర్త గూడూరు శివరాం ప్రసాద్, జనసేన చీరాల నియోజకవర్గ నాయకులు తోట రాజశేఖర్, గొల్లపూడి శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు. సమస్యను సున్నితంగా పరిష్కరించమని చెప్పి న్యాయవాదులందరూ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని, గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మనము అతి దగ్గరలో అమరావతికి మన ప్రకాశం జిల్లా దగ్గరలో ఉంది. తహసీల్దారులందరికీ ఎవరికైతే కోర్టు సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ కూడా అమరావతికి వెళ్ళడం చాలా దగ్గర, కర్నూలుకి వెళ్ళడం అనేటువంటిది ఒక బెంచ్ ఏర్పాటు చేస్తే మనందరం కూడా అక్కడ కర్నూలులో హాజరయ్యి మన యొక్క కోర్టు కేసులు మనం కోర్టులో వాదనలు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో చాలా కష్టనష్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ గమనించి ప్రజల పక్షాన, ప్రజల కోసం చీరాల న్యాయవాదుల సంఘం చీరాలలో, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఈ యొక్క సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవడం కోసం వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ నిరాహార దీక్షలు చేస్తూ ఈ యొక్క సమస్యను ప్రజలందరికీ దృష్టిలోకి తీసుకొచ్చి ప్రజల సహాయ సహకారాలతో వారి యొక్క మద్దతుతో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ఈ యొక్క ప్రజలందరూ కూడా సహకరించి ఈ సమస్య తేలే వరకు కూడా మనం ఈ ఉద్యమాన్ని ఆపకుండా గవర్నమెంట్ నుంచి మనకు ఎటువంటి జీవో పాస్ కాకుండా ఈ యొక్క అమరావతి పరిధిలోనే ప్రకాశం జిల్లా ఉండేటట్లుగా మనం చేస్తున్నటువంటి న్యాయమైన న్యాయపరమైనటువంటి ఈ యొక్క డిమాండ్ను మనం సాధించుకునే వరకు అందరం కూడా ఫైట్ చేయాలి. ఇది సత్ఫలితం ఇచ్చేంత వరకు, ఇది పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.